హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ప్రజలు రద్దీగా ఉండే ముఖ్యమైన ప్రదేశాల్లో సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ముఖ్యమైనవి ఆ ప్రదేశాలలో ఎప్పుడూ కూడా జనాలు గుమిగూడి ఉంటుంటారు అలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి అందుకనే రద్దీగా ఉండే చోట నిత్యం పోలీసులు పాహారా కాస్తూ ఉంటారు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా గానీ ఎక్కడో ఒకచోట అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అలాగే ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది కరోనా వైరస్ను అరికట్టే క్రమంలో ప్రజలను బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉండకూడదని సామాజిక దూరం పాటించాలని చెప్తూనే వస్తున్నారు ఈ క్రమంలో ప్రజలను కంట్రోల్ చేయడం కోసం పోలీస్ యంత్రాంగం నానా తంటాలు పడుతున్నారు అయితే ఇప్పుడు పోలీసులు చేసే ఈ పనిని ఒక రోబో చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి రోబో టెక్నాలజీతో అలాంటి అవాంఛనీయ సంఘటనలను అదుపులో పెట్టాలని సింగపూర్ ప్రభుత్వం ఈ సరికొత్త ఆలోచన చేసింది అసలు వివరాల్లోకి వెళ్తే సింగపూర్లోని హౌజింగ్ ఎస్టేట్ షాపింగ్ మాల్స్లలో రెండు చక్రాల రోబో గత మూడు వారాలుగా ఆ ప్రదేశంలో సంచరిస్తూ వస్తుంది ఎందుకంటే అక్కడ మాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అక్కడకు వచ్చిన ప్రజలను గమనించడంతో పాటు అందరూ సామాజిక దూరం పాటించేలా ఆ రోబో అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేసినా గానీ పార్కింగ్ సరిగ్గా చేయకపోయినా ఈ రోబో వారిని పసిగట్టేలా చర్యలు చేపట్టారు కాగా ఈ రోబోలలో మొత్తంగా ఏకంగా ఏడు కెమెరాలను కూడా అమర్చారు ఈ కెమెరాలతో మనుషుల ఫేస్ను గుర్తించడంతో పాటు వారికి వాయిస్ రికార్డర్ ద్వారా హెచ్చరికలు చేస్తుంది సింగపూర్ ప్రభుత్వాధికారులు హైపర్ ఎఫిషియంట్ టెక్ డ్రైవ్డ్ స్మార్ట్ నేషన్ పై దృష్టి సారించి ఈ అత్యాధునిక టెక్నాలజీ కలిగిన రోబోలను తయారు చేశారు ఇక ఇదిలా ఉండగా ఈ రోబోలను ఉపయోగించడం వలన మనుషులలో శ్రామిక శక్తి తగ్గిపోవడంతో పాటు రోబోల వల్ల తమ గోప్యత దెబ్బతింటుందని కొంతమంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి